హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియా ఫుడ్ ఛానల్. మనము ఎమ్మీ వంకాయ కూర తయారు చేసేసుకుందాం. దీనికి స్పెషల్ రెసిపీ తయారు చేసుకొని మనం చేసేద్దాం. అది ఎలాగో చూసేద్దామా. కావలసినవి జీడిపప్పు, వేరుశనగ పప్పు, ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు, ఎర్రగడ్డలు, టమోటాలు. తర్వాత ఇవన్నీ మనం కట్ చేసుకోవాలి, వేయించుకోవాలి. అది ఎలాగో కూడా మీకు నేను చూపిస్తాను. వంకాయలు చాలా బాగున్నాయి, ఊరి నుంచి తీసుకొచ్చాను. ఈ జీడిపప్పు అనేది ఇలా దబ్బలు దబ్బలుగా వలచేసుకోవాలి. ఇది వచ్చి గసగసాలు, ఒక 2 టేబుల్ స్పూన్లు గసగసాలు వేసాను. తర్వాత వచ్చి 3 టేబుల్ స్పూన్లు తెల్ల నూగులు అన్నమాట. ఇవి చాలా టేస్ట్ని ఇస్తాయి మనకి కూరకి, వంకాయ కూరకి. తర్వాత వచ్చి ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఎండు కొబ్బరి ఇంత తీసుకొని తురిమేసుకున్నాను అనమాట. ఇలాగా ముక్కలు కోస్తే మిక్సీకి వేయడానికి కొంచెం ఇబ్బంది కదా అని నేను తురిమేశాను. ఇప్పుడు వచ్చి ధనియాలు ఒక 3 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను. 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ అర స్పూను ఆవాలు, 1/4 స్పూను మెంతులు తీసుకున్నాను అనమాట. చూడండి, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు. ఇప్పుడు మనం ఇవన్నీ నూనె లేకుండా వేయించేసుకోవాలి. అన్నీ నూనె లేకుండానే వేయించుకోవాలి. కనిపిస్తున్నాయి కదా, కొంచెం సిమ్లో పట్టేసుకుంటే మాడిపోకుండా ఉంటాయి. ఎల్లిమిరపకాయలు, ద్వారా వేయించేస్తున్నాం. అన్నీ ఒకేసారి వేస్తే మాడిపోయి తీసేస్తున్నాం. నల్లగా ఏమి మాడాల్సిన అవసరం లేదు. ఓకే, కొంచెం పల్ల పల్ల రావడానికి వస్తుంది. తర్వాత మనం వేరుశనగ పప్పు వేసి వేయించుకుందాం. ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు వేయించేసుకున్నాం. దీంట్లోనే గసగసాలు, నూగులు, తెల్ల నూగులు, గసగసాలు, తెల్ల నూగులు కూడా వేయించేసుకున్నాం. మాడిపోకుండా జాగ్రత్త పడాలి, మాడిపోతే. అందులో గసగసాలు కూడా వేస్తాం కదా, చూడండి మాడిపోకముందే తీసేసుకోవాలి. ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ వేసేసి జీడిపప్పు వేయించుకుందాం. కొంచెం ఎక్కువ వేద్దామా, ఎట్లాగో కూరకు కావాలి కదా. ఎర్రదారులుగా వేయించుకున్నాము. దీంట్లో ఇప్పుడు ఏం చేయాలంటే మనం కొద్దిగా తీసి ఇది వచ్చి కూరలో వేసుకోవాలి. ఇట్టే ఈ కొంచెం మాత్రం అన్ని వేయించుకుంటాం కదా, దాంట్లో వేసి ఇది కూడా రుబ్బుకోవాలి. పొడిలాగా వేసుకోవాలన్నమాట ఇవన్నీ. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని కనిపిస్తా, మిక్సీ జార్ తీసుకొని ఎండు కొబ్బరి వేయించలేదు వేసేసాము. తర్వాత మనం వేయించుకున్నాం కదా ఇవన్నీ, ఇవి కూడా వేసేస్తాము. అన్నీ వేయించుకున్నాం కదా, అవన్నీ వేసేసాను.
ఇంకా ఎండుమిరపకాయలు వేసి బాగా పొడి చేసేసుకోవాలి. బాగా పొడి చేసి మళ్ళీ చూపిస్తానే. దీనిలో వేరుశనగ పప్పు కూడా వేయాలి. ఇది ఫుల్ అయింది కదా, కొంచెం మెదిగిన తర్వాత మధ్యలో ఇది కూడా వేసి పొడి చేస్తానన్నమాట. ఇది కొంచెం పడింది, ఇంకా వేరుశనగ పప్పు కూడా వేసేస్తాను. మనం ఇప్పుడు వంకాయల్ని ఇలా నాలుగు పక్షాలుగా కోసుకోవాలన్నమాట. మంచి వంకాయలు తెచ్చుకొని ఇలాగా పుచ్చులు కూడా చూసుకోవాలి లోపల. ఇలా నాలుగు పక్షాలుగా కోసేసుకోవాలి. తర్వాత ఏం చేయాలంటే బాణలు పెట్టేసి, దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఫ్రెండ్స్, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసేసుకొని వంకాయలు వేగిపోయిన తర్వాత ఆ నూనె మనం కూరకు కూడా వాడేసుకోవచ్చు. ఎక్కువ అంటే చూడండి, గ్రాములు పోసాను, కొంచెం 150 గ్రాములు పోసాను 1.5 కేజీ వంకాయలకి. ఎక్కువ ఏం పోసలేదు. ఫస్ట్ బాగా ఆయిల్ గా వేయించేస్తాను. అన్ని రెడీ చేసుకున్న తర్వాత లాస్ట్ లో వంకాయలు కట్ చేసుకున్నా, ఉప్పు నీళ్ళ కూడా వేసాను. అన్ని రెడీ చేసుకోవచ్చు. ముందు వంకాయలు దోసం ఉంటుంది, వంకాయలు కరిమేసి చేస్తుంది. వంకాయలు పాడి టమాటా రెండు రోజులు చూస్తున్నాను, మూడు రోజులు చూస్తున్నాను. అన్నీ చేసుకున్న తర్వాత వంకాయలు ఇదే చూడండి మనం తయారు చేసుకున్నాం. పౌడరు పొడి పొడిగా కొంచెం ఉండలు కట్టినట్టుంటే కొద్దిగా చల్లారినాక ఇట్లా అనేస్తే బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. మనం తయారు చేసుకున్నాం పౌడర్. మన వంకాయలు బాగా వేగిపోయాయి. వంకాయలు చూసి ఈ ప్లేట్లోకి పెట్టేస్తున్నాయి. బాగా వేగిపోయాయి. ఇందులో పెట్టేస్తే మాట్లాడుతున్నా పడిపోతుంది. బాగా వేస్తాయి, నాకు లేదు మొత్తం. దీంట్లోకి దూసి వస్తుందా, చిన్నగా పెట్టేస్తే నాడు పక్కన ఉంటాయా. మనం అన్నీ ఈ ప్లేట్లోకి పెట్టేస్తున్నాం. అన్నీ బాగా మగ్గుతాయి. వంకాయలు ఎంత జాగ్రత్తగా తెచ్చినా కానీ కొన్ని పుచ్చిపోతాయి.
చేస్తున్నాము. ఇప్పుడు ఆ నూనెలోనే ఇంకేం ఎక్స్ట్రా నూనె వేయకూడదు. అంటే మనకు సరిపడా వేసేస్తాను కదా, నేను ఒక 150 గ్రాములు వేసేస్తుంటా. వంకాయలు వేగిన తర్వాత ఇది ఒక 50 గ్రాములు ఉంటుంది అనుకుంటా. ఇలా ఆవల పప్పు వేసేస్తున్నాను. ఇవి చిక్కట్లాడిన తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరపకాయలు మధ్య చీల్చాను, అవి వేసేస్తున్నాను. బాగా రుచి వేయిపోయాయి. ఇప్పుడు టమాటాలు మనం నేనైతే ఉరా మారి చేసుకుంటాను. ఉప్పు ముఖ్యంగా చూసి వేసుకోవాలి, ఎక్కువ తర్వాత తినే వాళ్ళు ఉంటారు, మనం ఇష్టం వేసేసుకోవద్దు. ఎవరు మొత్తాన్ని తగ్గట్టు నేను వేసుకోవాలి చేసుకోవాలనుకుంటే నేనైతే మాట్లాడినట్టు నేను బాగా వేగనిద్దాం. ఇప్పుడు టమాటాలు కూడా వేగిపోయాయి బాగా రుచి పిచ్చిగా. ఏం వేద్దాం అంటే మనం వేపు పెట్టుకున్నాం కదా, ఆ వంకాయ వేసేస్తాం. వేసేసి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ తీసుకున్నాను. పులుపు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, చూసుకొని వేసుకోండి. దీనికి ఎక్కువ పులుపు ఏమి అవసరం లేదు, కొంచెం మీడియంగానే వేసుకోవాలి. తక్కువ వేసుకుంటేనే బెటర్, అంటే టేస్ట్ పోకుండా ఉంటుంది. నీళ్ళు కూడా మనం ఇప్పుడు చూసి పోసేసుకున్నాం. నీళ్ళు తగినన్ని పోసేసుకొని ఉడకనించుకోవాలి వంకాయలు ఉడికేదాక. ఎక్కువ గంటేసి కలబెట్టినా కానీ వంకాయలు పాడైపోతే కొంచెం చేపల కూర పెట్టినట్టుగా కదా. పొడి కూడా వేయాలి, చింతపండు తక్కువ
వద్దు మంట పట్టేస్తే చిక్క పడుతుంది. ఒక 3 గ్లాసులు పోసాము, 3 గ్లాసులు నీళ్ళు, వంకాయ చాలండి 3 గ్లాసులు నీళ్ళు పోసాను. చింతపండు పులుసు 1/2 గ్లాసుకి వచ్చింటుంది. ఉడకనిద్దాం, మంచి పెట్టేసి ఉడకనిద్దాం. వంకాయలు ఉడికేదాకా మూత పెట్టేసామనుకోండి, మెత్తగా ఉడికిపోతాయన్నమాట. లేకపోతే పొడేసేసామనుకోండి, అడుగంటుతా ఉంటుంది. ఊరికే కాలు పెడితే అదేమవుతుంది, వంకాయ బజ్జిలాగా తయారవుతుంది అన్నమాట. అందుకని మనం ఇప్పుడే ఈ టైంలో మూత పెట్టి కొంతసేపు కానీ వదిలేస్తే బాగా ఉడికిపోద్ది. వంకాయలు ఉడికిన తర్వాత మనం పొడి అనేది చల్లుకోవాలి. మనం ఎమ్మి ఎమ్మి వంకాయ కూర రెడీ అవుతుంది. వంకాయలు వంకాయలు బాగా ఉడికిపోయాయి, ఇంకా మనం పొడేసేద్దాం. కొంచెం తల్లిగడ్డ దంచి తప్పు తీసి దంచాను. ఇది ఇలా మిక్స్ చేస్తే మంచి స్మెల్, మిక్సీకి వేసుకోవచ్చు కానీ మరీ ముద్దైపోతుందని వేళ. అయితే తల్లిగడ్డ పచ్చ చేస్తేనే స్మెల్ వేసేద్దాం. వేసేసిన తర్వాత టేస్ట్ వంకాయలు ఇప్పుడు కాలు పెడితే బజ్జి బజ్జి అయిపోతాయి. వంకాయ బజ్జి కాలు పెడితే పాడైపోతాను, వంకాయ బజ్జి అయిపోద్ది. అందుకే ఇలా తిప్పుతూ ఉన్నాను. ఇప్పుడు మనం జీడిపప్పు వేసి కొద్దిగా సిమ్లో ఉడకనేద్దాం. కొంతసేపు అంతే, లేకపోతే మాడిపోతుంది. మన కూర రెడీ అయిపోయింది. రెసిపీ మీకు నచ్చిందా? వంకాయ కూర. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి ఎలా అనిపించిందో, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి.
ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా మన వీడియో చూసినందుకు ధన్యవాదాలు.